తెలుగుదేశం పార్టీ అడ్డాలను కొల్లగొట్టాలి అనే నిర్ణయంతోనే వైసీపీ ముందుకు వెళుతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకు కారణం ఏంటి అంటే విశాఖ అంటేనే టీడీపీ అడ్డ అందరికీ తెలిసిన విషయమే అయితే అక్కడే అక్కడే విశాఖలోనే పాగా వేసి ఆ తెలుగుదేశం పార్టీని కొల్లగొట్టాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట అయితే ఇక్కడ విశాఖ మీద పట్టు సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సక్సెస్ అవుతుందా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు సక్సెస్ అయిపోయిందనే విశ్లేషణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎందుకంటే రాజధాని వ్యవహారం అనేది నిజంగా అక్కడ నేతలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది అందుకే విశాఖలో తెలుగుదేశం పార్టీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దాపురించింది అనేది ఎందుకంటే పార్టీ పార్టీ చెప్పినట్లు అక్కడ ఉన్న నేతలందరూ అమరావతికి సయ్యనాల అంటే తెలుగుదేశం పార్టీ నేతలు సయ్యనాల లేదంటే తమ ప్రాంత అభివృద్ధిని కోరుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉన్నారు అనేది ఎందుకంటే ఆ పరిస్థితి క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని పోనీ ప్రజలు చెప్పినట్టు విశాఖకి కట్టుబడి ఉందామా అంటే పార్టీలో చోటు దక్కదు పార్టీలో ప్లేస్ మిస్ అవుతాము అనేది ఏం చేయాలో తెలియక చాలామంది సైలెంట్గా ఉండిపోయారు పైగా ఒక పక్క నుంచి చంద్రబాబు గారి నుంచి ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉండడంతో పార్టీ మారే ఆలోచన తప్ప వేరే ఆలోచన చేయట్లేదు అనేది అంటే విశాఖలో రాజధాని రావద్దు అని చెప్పి ప్రజలను నేతలు మోటివేట్ చేయాలా అంటే అది సాధ్యమయ్యే పనేనా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అంటున్నారు అక్కడ ఉన్న టీడీపీ నేతలు అయితే అది జరగని విషయం కాబట్టి చంద్రబాబు గారు మోడీ వైఖరితో విసిగిపోయిన చాలామంది టీడీపీ నేతలు ఇప్పుడు ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనేది విశాఖ నుంచి అందుతున్న సమాచారం అంటే విశాఖలో గత ఏడాదిలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ పట్టు సాధించింది టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది ఈ నలుగురు టీడీపీ తరపున ఈ నలుగురు టీడీపీ తరపున తమ ప్రాంతంలో ఏదో చక్రం దిప్పుతున్నారనేది చెప్పడమే తప్ప పార్టీ ఓటమి దగ్గర నుంచి పెద్దగా టీడీపీతో అయితే సంబంధాలు లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి అంటున్నారు రాజకీయ విస్తృతం ఎందుకంటే ఇప్పటికే విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు వైసీపీకి సపోర్ట్గా వచ్చేసారు వైసీపీ పంచం చేరిపోయారు ఒక రకంగా మరో ఇద్దరు మాత్రం ఏదో ఉన్నావా లేదా అన్న పేరుతో టీడీపీ కండువైతే అయితే కప్పుకొని ఉన్నారు కానీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటే సమాధానం చెప్పలేని ప్రశ్న ఇవాళ రేపు ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోయి టీడీపీ చరణించి తప్పించుకునే ఆలోచనలో కూడా ఉన్నారట ఈ క్రమంలోనే విశాఖలో వైసీపీ పట్టు బిగిస్తుంది అనేది కూడా ఇక్కడ రాజకీయ వర్గాలు చెబుతున్నమాట వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు టీడీపీ అనుసరిస్తున్న విధానాలతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది అనేది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన తర్వాత మాత్రం ఉత్తరాంధ్ర అంతా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సో ఈ నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన ఏమొచ్చినా సరే విశాఖలో ఇప్పుడు పెరుగుతున్న పట్టు చూస్తూ ఉంటే ఈసారి టీడీపీకి డిపాజిట్లు కూడా గల్లంత ఖాయం అనే విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి ఆ దిశగా ఉన్నాయనేది ఆ మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ గూటికి చేరే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది ఏదేమైనా విశాఖలో ఒకప్పుడు టిడిపి అడ్డాగా చెప్పుకున్న విశాఖ ఇప్పుడు పూర్తిగా అక్కడ పట్టు కోల్పోయి తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితికి వచ్చేసింది అనేది అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తన పట్టును పెంచుకోవడం సక్సెస్ అయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్